వెబ్సైట్ ఇది హాస్టల్ అది ఇంకా ఓపెన్ కాలేదు. ఆ ఇది ఓపెన్ కాదు, అది కాదు, అది జన్మ కాదు, ఇక అది నమ్మకం పోయింది మాకు. ఇంకోటి కాలేజ్ ఎంట్రన్స్ ఎట్లుంటుంది, గేట్ ఎట్లుంటుంది మొత్తం చూపిస్తాం. అలా ఫోన్లు ఇచ్చేయమంటారు కానీ మనం ఇవ్వద్దు, ఎందుకంటే వ్లాగ్ చేస్తున్నాం కాబట్టి. ఇచ్చేస్తా, ఏం చేయాలి తప్పదు చెప్పు. ఏదో ఒకటి ఇంకేమని చెప్పేసి అలా ఫోన్ ఇంకా మేము వ్లాగ్ చేస్తున్నాం. ఇంకా మేము ఇది ఎంట్రీ ఇట్లా పోవాలా, కాంపౌండ్ వాళ్ళు మనోళ్ళు కాదు కానీ ఈ మొన్న కట్టిన కాంపౌండ్ వాళ్ళు ఆల్మోస్ట్ రెండు గోడలు కూలిపోయినాయి సైడు. ఎందుకంటే మనోళ్ళు ఘనకార్యం బయటకు దుంకుతారు కాబట్టి. అయినా కానీ దుంకడం మాత్రం బాగాలేదు, అట్లా ఉండదు మనోళ్ళతో. అండ్ ఇది ఇంత పెద్ద పెద్దాక్షరాలతో రాసిరు పాలిటెక్నిక్ కాలేజ్ అని మాకు తెలియదు అనమాట. ఇది ఇది పెట్టేంతవరకు కాలేజ్ అని తెలియదు, అదే కాలేజ్ కాదని తెలియదు. అయితే ఇక గడ మళ్ళీ పెద్ద అక్షరాలతో రాసింది, పెద్ద అక్షరాలతో రాసింది. హాస్టల్ చూసాం లాభం, ఓపెన్ లేదు, ఓపెన్ ఉంటే చూద్దాం. ఇవరి చూపిస్తాను, వాటర్ ట్యాంకర్ చెట్టు, ఆటో వాటర్ ట్యాంకర్ మన క్వారీ అదే దగ్గర దగ్గరగా ఉంటుంది, గోడ చూస్తే వస్తుంది. ఇంకోటి ఇక్కడ ఒక ఆటో ఉంటుంది, ఇది ఎప్పుడు ఈయన ఉంటుంది. ఈ వర్కర్స్ రూమ్ ఇది, వర్కర్స్ రూమ్ అప్పుడప్పుడు చాయపడి ఇంట్లోనే ఉంటారు. రే కాదులే, హండ్రెడ్ హండ్రెడ్ ఇది అంటే అంటారు, ఎడిట్ ఎడిట్లో వెళ్ళిపోతుంది. అండ్ ఇప్పుడు ఫోన్ అడుగుతారు మనం ఇవ్వద్దు, జోబులు వేసుకోవాలా, వీడికైతే కట్ చేయాలా. ఇది LH3 అనమాట, గిదే క్లాసు. వీడు సాయపడితో ఈ బోర్డు ఇది మొత్తం పెద్ద బారడు బోర్డు వేసిరు మాకు. ఈ విండోలు ఇక ఈ బంక్ కొట్టడానికి బ్యాగులు వేయడానికి పనికి వస్తాయి అన్నమాట. మెయిన్ ఈ రెండు ఫేవరెట్ విండోలు. ఈ అన్ని బెంచ్లల్లో మీకు కొన్ని దయ్యాల బెంచ్లు ఇస్తా. ఈ గీడ ఒక పెద్ద దయ్యం కూర్చుంది అన్నమాట, ఆ దయ్యానికి PTS పిచ్చి. ఈడ ఇక దగడపల్లి వాళ్ళు కూర్చుంటారు ఇద్దరు, ఈడ దగడపల్లి వాళ్ళు దయ్యాలు. ఇంకా మావాడు ఈడ కూర్చుంటాడు రోజు. ఇది నా బ్యాగ్, అది నాది, ఇది అంకుల్ది. ఇది గీ ఈడ మొత్తం సంత కూర్చుంటుంది మా సంత. ఇగో బుక్కులు కూడా వదిలేసిపోయారు మా చదవలేక. ఇక మేము మా చదువు మాతో కాదు, మేము కూరగాయలు అమ్ముతాం. ఇంకా క్యాంటీన్ వెళ్దాం, క్యాంటీన్ అయితే పోయి చూద్దాం. ఇది రూమ్ అన్నమాట. ఈ రూమ్లో ఇలా మా ఇన్ఛార్జ్ సార్, ఇంకా రాజశేఖర్ సార్ కూర్చుంటారు, డ్రాయింగ్ సార్, ఇంకా బీటెక్లీ సార్. రైట్. ఇంకా ఈ రూమ్ అయితే మస్తు ఫేవరెట్ ఉంటుంది, ఈజీ ఉంటుంది అన్నిటికీ కాపీ కొట్టడానికి. రే అండ్ ఎవరికైనా చూపించండి రా, కాపీ కొట్టడానికి అన్నిటికీ రా. కచరా నా కొడక, లోఫర్ నా కొడక, లుచ్చా నా కొడక, సిగ్గులేదురా నీకు, సిగ్గులేదురా నీకు. ఊరందరికీ నీతులు చెప్తావు, నువ్వు తప్పులు చేస్తావు. అద్దంలో నీ మొహం చూసుకోరా, ఒకసారి అద్దంలో నీ మొహం చూసుకోరా, దొంగ నా కొడక. అండ్ ఇగో ఇది బీట్రిపుల్ ల్యాబ్. అసలు మెయిన్ ఇలా కాపీ కొట్టిన ఎవరు దిగాడు, ఏం చేసిన ఇలా ఎవరు దిగాడు, కానీ తలమేసారు ఉన్నప్పుడు తీస్తాం. బీట్రిపుల్ ల్యాబ్స్ అన్ని దీంట్లోనే ప్రాక్టికల్స్ అన్ని దీంట్లోనే రాస్తాం. మా వాడు బల్బు కనెక్షన్ ఇచ్చి ఉండే, ఇలా మనకు అవసరం లేదు, ఈడ మిషన్స్ ల్యాబ్ ఉంటుంది. ఇలా మిషన్లు అన్నీ ఉంటాయి, ఎట్లా అంటే దాంట్లో చిన్న ఎక్విప్మెంట్, దీంట్లో పెద్ద ఎక్విప్మెంట్, కరెంటు ఇలా మస్తు ఉంటుంది. పవర్ బ్యాంక్ చార్జింగ్ మినీ సైజ్ దొరుకుతాయి, ట్రాన్స్ఫార్మర్లు అవన్నీ ఉన్నాయి, సెట్స్ దొరుకుతాయి పెద్ద. ఇంకేది దీని గురించి చెప్పుది ఏంది, ఇది ఫ్యూయల్ స్లాబ్ అంట, ఇది ఎందుకు కూడా తెలియదు మాకు. అన్న వాళ్ళకు ఉంటుంది. ప్రీతి మ్యామ్ మెకానిక్స్ వాళ్ళకి. ప్రియా మ్యామ్ ఇదే ఫ్యూయల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు, చాలా మిషన్స్ ఉంటాయి, దాంట్లో ఫ్యూయల్స్ వస్తారు, దాన్ని వెయిట్ చేసి కిరోసిన్ కానీ డీజిల్ కానీ పెట్రోల్ కానీ. ఇది క్యాడ్ ల్యాబ్, అసలు ఫేవరెట్ ల్యాబ్ అయితే గిది అంటే క్యాడ్ ఐడి మాకు ఇదే. ఇదైతే ఇక ఇది స్వర్గం అనుకోవచ్చు, ఇది ఎందుకంటే ఇలా కంప్యూటర్లు మౌజులు అన్ని కొట్టేసినవి ఉంటాయి. ఓపెన్ అయితే ఉంది ఇప్పటికైతే, ఏం కాదు. ఇగో అన్ని కంప్యూటర్లు ఇలా మౌజులు అయితే మస్తు కొట్టేసినాయి అయితే. ఇది ప్రింటర్ ఇళ్ళకి వెళ్ళి లీటర్లు వస్తాయి. ఈ బ్యాటరీ ఇన్వెంటర్స్ ఇన్వెంటర్స్ అవి ఇన్వెంటర్ మా దయ్యం కూర్చుంటుంది, దయ్యం వద్దు మనకు అవసరం లేదు, ఏం వద్దు. ఈ డబ్బాలు అన్ని కరెంట్లు ఇస్తాయి, ఈ డబ్బాలు బయట బాస్. అసలు ఏం మాట్లాడుతున్నా తెలుస్తుందా భయ్యా? ఇక్కడ వైఫై కూడా ఉంటుంది, గది వైఫై.
మీకు స్లో యాంగిల్ ఒక కొత్త వీడియో వస్తుంది మెట్ల అనమాట. ఇది ఎప్పుడు చూసింటారు మీరు చూద్దాం ఇలా. ఇది బింగో ప్యాకెట్ అయితే ఉంటుంది మాకు, ఇది తీసేస్తారు కానీ తీసేదాన్ని అంటే ఇది క్యాంటీన్ ఉందని గుర్తు చేయడానికి. బిస్కెట్ ప్యాకెట్ పైన ఉంది, ఇంకోటి మాకు సెమినార్ హాల్ అనేది ఉంటుంది గిడ ఉన్నది చూడు. గిళ్ళనే మొన్న మోహన్కి ఎగ్జామ్ పెడితే మా వాడు ఫెయిల్ అయింది, మస్తు బాధ అవుతుంది మోహన్కి. ఎలక్ట్రానిక్ డివైసెస్ ల్యాబ్ ఇది, ఎలక్ట్రానిక్స్ డివైసెస్ ల్యాబ్ అట్లా ఫ్యామిలీ. ఇది అంత గొప్ప వాసన వస్తుంది. రెండు రెండు డోర్లు ఉంటాయి సెమినార్ హాల్, ఇది ఒకటి ఇంకా ఒకటి అట్లేం లేదు. ఐ థింక్ వాటో వాట్ టీచర్ వాళ్ళకి. ఇంకోటి ఆడ క్యాంటీన్ ఉండదు, మొన్న తిన్నాడు కదా మా వాడు. ఇంకోటి ఇది హైడ్రాలిక్స్ అండ్ డైనమిక్స్ ల్యాబ్ అంట. ఇది ఫిజిక్స్ ల్యాబ్. నువ్వు పోరా వాత కడుగుతావు రోజు. నిన్నేమైందిరా మ్యాగ్నెట్ ది అది టాయిలెట్ అనమాట, అది స్వర్గం. స్వర్గం ఏమో అవునుగా, డైరెక్ట్ పోతే తిడతారు. క్యాఫిటరీ ముందే ఆ హోదో ఇచ్చేగాడు ఊకోడు, ఏమన్నా అంటే కింద మీద ఊపు కింద మీద ఊపు అంటాడు. ఇది చెత్తకుండి అంటే నవతేజ కుట్టకరా. ఈ నాలుగు టేబుల్లు 16 చైర్లు. ఈ బోర్డు చదవాలి ఎప్పుడైనా, నువ్వే తీసుకొని సావు. బ్యాకే చెప్పు చెప్పా. వీడియో తీయడానికి కుదరలేదు, ఫోన్ డిపాజిట్ సెంటర్ మీరు చూసారు అందులో ఉన్నా మా ఫోన్ చూసాడు. ఎక్కడ పెద్ద పెంట్ అయిపోతే అక్కడికి బ్లాగ్ ఆపేసి ఫోన్ డిపాజిట్ చేసేసిన. ఇప్పుడు మళ్ళీ సాయంత్రం ఈవినింగ్ ఇది పిజ్ అవుతుంది అక్కడిక్కడో దూరంలో అమూల. సెలెక్ట్ అయిన వల్ల ఇంట్రెస్ట్, మనకేం ఇంట్రెస్ట్ చదువుకోం కాబట్టి. డ్రాయింగ్ హాల్ ఒకటి మిగిలినాయి మా కెమిస్ట్రీ. మా డ్రాయింగ్ హాల్ ఇది, ఇది మాది. సో ఇది అనమాట, ఈ టేబుల్ పైన అన్ని కళాకాండాలే ఉంటాయి అన్ని. ఎవరు ఇలా అంట పెట్టి తెలిసిలేరా అంత మనోళ్ళు కాదు, మనోళ్ళు అంతా ఇవో బుక్లు కూడా మర్చిపోతారు. కంపాస్ లేరా, అరే స్కూల్ లేదు. సో ఇది అనమాట, ఇగో ఈ పెద్ద బోర్డు పైన ఓ పెద్ద మనిషి పెద్ద లెక్కలు చెప్తాడు, ఆ పెద్ద లెక్కలు మనం చిన్నగా చేయాలంతే. ఇగో గీసిండు, ఈ రబ్ చేసి పోవాలి గది తీట. ఎవరేది పప్పులో ఒక్కసారి గుర్తు తెచ్చుకో. మా పని ఇక లాస్ట్ ముళ్ళ లెక్కలు అక్కడ ఒక మంచం వేస్తారు, ఆడ టేబుల్ అన్ని కలిపి మంచాలు వేస్తారు. అంతే ఇవన్నీ ఒక దగ్గర కలిపేసి ఒక మంచం చేసేస్తారు. ఈ గీస్ అంతా మనది. ఇంకో వాళ్ళు కూడా సేమ్ కిందే ఉంటాయి కానీ అలా ఐరన్ పలకలు ఉంటాయి. ఈ వాష్రూమ్ ఏయ్ సార్ ఉన్నారా, సేమ్ అయ్యే ఐరన్ పలకలు ఉంటాయి వస్తాయి. ఇవన్నీ మొత్తం సేవ్ నేచర్ అని చెప్పి కారణంతో తీసుకెళ్ళి ఏమి కదా ఓన్లీ వుడ్ మేము రాయల్ టీక్ చెక్ అది గది నా ప్లేస్ ఎగ్జామ్లో. ఏ నాది 26 గది ఇది నా ఎగ్జామ్ ప్లేస్. ఇక్కడ కూర్చోవడం రాయడం తొక్క రాస్తు ఏమో. ఎగ్జామ్ సీనరీ ఆగరా ఇక్కడ. క్వశ్చన్ పేపర్లు ఉన్నాయి ఎయిర్ కొని చూసుకోవాలి. ఫోర్త్ సెమిస్టర్ ఉంచుకుందాం.
మోడల్ పేపర్ కింద వస్తారా? సర్వీటర్లో చెప్పాలి మన కాదు పా అంతే. పులిహోర అంటే యశ్వంత్, యశ్వంత్ అంటే పులిహోర. మా క్లాస్కి వచ్చి కలుపుతాడు, ఏడలేని పులిహోర ఈడనే ఉంది. వాళ్ళ క్లాస్కి పోలేరే ఈడికి వచ్చి కలుపుతాడు. ఇక మొత్తం పులిహోర అంటే తాలింపుతో పాటు వాడు చిట్ని కూడా వేసి పంపిస్తాడు అందరికి. అది యశ్వంత్ అంటే పులిహోర అంటే యశ్వంత్, యశ్వంత్ అంటే పులిహోర. అండ్ ఇక సో ఇక్కడ చూసుకున్నట్లయితే పిల్ల నా పిల్లని ఎట్లా చదివిస్తావు అని చెప్పేసి కొట్లాడుతారు. ఆడ ఈ బ్లాక్ టీషర్ట్ వేసుకున్న మంచోడేమో వీడైతే వీడు పెద్ద పులిహోర రాదా, వీడు కలిపినా కానీ ఎవరు కలుపుతలే అని చెప్పేసి బాధపడతాడు. వాళ్ళ పిల్లని కలుపుతావో వాడు కొట్లాడతాడు వీడు. ఆడ సిఆర్ఆర్ వెళ్ళిపోతాడు, వాళ్ళ పిల్లలే అని పోతున్నాడు. ఇప్పుడైతే వాళ్ళ పిల్లనేమో అన్నాడు అని చెప్పేసి ఆడికి కోపం వస్తుంది. వాడేమో వీడికి లేస్తాడు, ఇద్దరు లేస్తా ఇద్దరు కొట్టుకుంటారు. ఇగో వాళ్ళ గ్యాంగ్ లీడర్ ఆడ కూర్చున్నాడు. ఇది గొడవ. మళ్ళీ ఏమైందో నేను సాయంత్రం చెప్తాను. వాళ్ళ లీడర్ ఆడ అన్నాడు, ఆడే తినేసి బాగా ఉంటాడు. టెక్నికల్ ఇష్యూస్, టెక్నికల్ ఇష్యూస్ వల్ల కెమెరా ఊగుతుంది. కొట్టుకుని కొట్టుకొని దట్స్ ఇట్. ఈ కాలేజ్ ఇప్పుడు అయిపోయింది. పైన గదే పలక పైన మా ఊరు వస్తాడు ఇప్పుడు. ఎండ కమింగ్ ఆ స్వెట్ ఎండ కొట్టింగ్ చెమట కమింగ్ కిందికి దిగినాక మూడు వస్తుంది. అందరూ బ్లాగ్ అయితే ఇవో మా మూడు బ్యాగులు, ఆ మూడు బ్యాగులతో ఇంకో రెండు బ్యాగులు అంతే. ఏముండదు ఇక గిదే రోడ్డు, గిదే ఇది గ్రౌండ్ కూడా కాదు నాకు తెలిసి. ఉత్తి బీగిరు ఉత్త నేల అంతే, దాన్ని సాఫ్ చేసిరు గ్రౌండ్ అన్నారు. నువ్వు మళ్ళీ వచ్చావాక ఇన్నాళ్ళు సమ్మర్ హాలిడేస్ కెళ్ళావా? అయిపో మంచిగా సంబంధాన్ని ఉండరు. ఇలా ఇక వాలీబాల్ ఆడతారు మా వాళ్ళు దగ్గర పోయి ఇవరి అన్న వాళ్ళు మొత్తం వాలీబాల్ ఆడతారు. ఏ ఎడిటర్ నేను. నీ పొద్దునే చూపించాను దరిద్రాన్ని.